ఇవాళ్ళ వీడియోలో ఇలాంటి మరెన్నో ఫన్నీ ఇన్వెన్షన్స్ ని మన వాళ్ళు తెలివంతా ఉపయోగించి చేసిన భారీ బడా చమత్కారాలని చూడబోతున్నారు. కొన్ని పనులు చూడగానే నవ్వొచ్చిన ఆలోచిస్తే మాత్రం ఏం తెలివిరా నాయనా అంటారు. వీడియో చివరి వరకు చూశాక మీరే అంటారు నిజమే గురువు అని. బుర్రుండాలే గాని మన దగ్గర పనికిరాందంటూ ఏది ఉండదు, దేన్నైనా పనికొచ్చేలా మార్చేస్తాం. మామూలుగా ఉండదు మరి మనతో. ఇది చేసిన వ్యక్తి రియాక్షన్. వేస్ట్ గా పడేసిన సీటు బెల్ట్ ఉంది, అదే టైంలో గేటుకు గొళ్ళెమో అవసరం ఉంది. ఇంకా మనోడు బుర్ర బద్దలయ్యేలా ఆలోచించి తెలివిగా ఇలా సెట్ చేసేసాడు. సీట్ బెల్ట్ క్లిప్ ని గేట్ గొళ్ళెంలా మార్చేశాడు. ఏదేమైనా మీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ బై. ఎవరికైనా ఎప్పుడైనా బట్టలు బయటేసినప్పుడు కొంచెం వాతావరణం మారినా ఒకటే భయం, అమ్మో ఇప్పుడు వర్షం పడితే ఎలా, మళ్లీ ఉరకాలి మళ్లీ ఉతకాలని. అయితే ఎలాంటి భయాలేం లేకుండా ఉండడానికి గట్టిగా ఆలోచించి ఈ సమస్యకి ఇలా చెక్కుపెట్టేశారు. చూడగానే దిమ్మ తిరిగి చేసినోళ్లకి దండం పెట్టేయాలనిపించే వీళ్ల తెలివి అలాంటి తెలివి కాదు. ఇంకా బట్టలారేయడం, గొడుగు పెట్టేయడం, ఆరాంసే పడుకోవడమే. బైక్ సైడ్ స్టాండ్ వేసినప్పుడు నేల సరిగ్గా లేకపోతే వంగిపోతుంది, కొన్నిసార్లు బ్యాలెన్స్ తప్పి బైకే పడిపోతుంది. అయితే పిచ్చ పిచ్చగా పరేషాన్ చేస్తున్న ఈ సమస్యకి సొల్యూషన్ ఈ ఇన్వెన్షన్. ఎలా ఉంది? దెబ్బ అదుర్స్ గదు. ఇంకా ఎలాంటి భయం లేకుండా స్టాండ్ వేసేయడమే. బండి స్టాండ్ ని కోడుకాలు రూపంలో వెల్డింగ్ పట్టించేశాడు. ఏం క్రియేటివిటీ రా బాబు. ఏదేమైనా డిజైన్ మాత్రం దిమ్మ తిరిగిపోయేలానే ఉంది. ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి మనం ఆ మాస్క్ ఈ మాస్క్ హై ప్రొటెక్షన్ అని తెగ తిరుగుతున్నాం, గానీ దీనికి మించిన హైజీనిక్ హై ప్రొటెక్షన్ మాస్క్ ఎక్కడా ఉండదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా ఇదే అయితే వీడియోని లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. ఎవరెవరో ఎన్నో రకాల క్లాత్ లతో ఏంటేంటో మాస్క్లు తయారు చేస్తుంటే ఈ తాత సులువుగా సింపుల్ గా ఇచ్చి పడేస్తున్నాడు అంతే. తాతగారి తెలివా మజాకా అనిపించుకున్నాడు. ఇంకే వైరస్ ఏం చేయలేదు, ఇక్కడ ఈ వ్యక్తి ఇంకా తోపు. ఏకంగా మూతి చుట్టూ ఆకులు కట్టేసుకుని దాన్నే మాస్క్ చేసి పారేశాడు. ఆర్గానిక్ మాస్క్ అంటే ఏంటో మనకి చూపించాడు. మోర్ హైజీనిక్ మోర్ ఫ్లెక్సిబుల్, ఫటాఫట్ ధనాధన్. వైరస్ కా మమ్మీ వచ్చినా ఏం పీకలేదు. బస్సులో వెళ్లే అప్పుడప్పుడు తెగ నిద్రస్తూ ఉంటుంది, కానీ కరెక్ట్ స్పేస్ లేక అటు ఇటు తోలడం వల్ల బేభత్సంగా చిరాకొస్తుంది. అయితే అలా చిరాకు పడకుండా సల్లగా ఆలోచించి ఈ ఐడియాను అమలు చేశాడు ఈ వ్యక్తి. చూడగానే మాస్ ఓర్రా మాస్ అనిపిస్తుంది కదా. నీటుగా సీటుకు తుండు కట్టేసి అందులో తలబెట్టేశాడు. ఇంకా నో డిస్టర్బెన్స్, సల్లగా స్లీప్ షురూ చేయడమే. లాక్డౌన్ పుణ్యమా అని ఎంతో మంది అంతులేని తెలివితేటలు అవలీలగా బయటపడ్డాయి. అందులో ఒక ఆనిముత్యమే ఇది. ఈ దూదువాల దిమాకుతో అందరికీ దిమ్మ తిరిగేలా చేశాడంతే. పాలు పోసేటప్పుడు ఏ టచింగ్స్ లేకుండా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఉండేలాగా ఈ టెక్నిక్ అమలుపరిచాడు. ఇంకా పాలు తీసి గరాటాలో పోస్తే పైపులో నుండి డైరెక్ట్ గా గిన్నెలో పడతాయి, ఎవరికి ఇబ్బంది లేకుండా పని అయిపోతుంది. ఏదైతేనే మొత్తం మస్తు సెట్. మీరిప్పటి వరకు ఎన్నో రకాల వింత పనులు చూశారు, మెంటల్ తెప్పించే వింత వింత డిజైన్లు చూశారు. ఇదెక్కడి మాసరా మావా అనుకున్నారు. అయితే ఇక్కడ చూడండి వాటన్నిటికీ బాప్, మెంటల్ కే మెంటల్ తెప్పించే ఊరమాస్ పనుడుతనం. మరి ఈ డిజైన్ ఈ మేధావి బుర్రకు ఎలా దట్టిందో గాని, సీటు పోతే కొత్త సీట్ వేయించుకుంటారు, ఇలా వాష్రూమ్ సీట్ నే వాడేస్తారని ఎవరు మాత్రం అనుకుంటారు. ఇది చేసినోడు పరమ గొప్పోడురా నాయన అనిపిస్తుంది కదా. మీ బండికేదైనా అయితే షెడ్కు తీసుకుపోతారేమో, నా బండికి ఏదైనా అయితే సైంటిస్ట్ అయిపోతా. ఈ కారు అనర్ రియాక్షన్. కారు సైడ్ మిర్రర్ పోయింది, ఇప్పుడేంటి కొత్త మిర్రర్ తెచ్చి మళ్ళీ దాన్ని నేపిచ్చి టైం బొక్క డబ్బులు బొక్క. ఈ పంచాయతీ అంతా ఎందుకు గాని, మనకో బుర్ర ఉంది దాని నిండా గొట్టలు గొట్టలు ఐడియాలున్నాయని ఒకటి టిసిరాడు. మిగిలిన వాళ్ళ బుర్ర బద్దలు కొట్టేశాడు. ఏదేమైనా ఈయన అర్థం లేని అర్థం తెలివితేటలు చూస్తుంటే మీరు మామూలు కాదు సారు అనిపిస్తుంది. మీరిప్పటి వరకు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని గుర్రం మీద తీసుకురావడం చూసుంటారు, పల్లకిలో తీసుకురావడం చూసుంటారు, లేదా కారులో తీసుకురావడం చూసుంటారు. అయితే ఇక్కడ విడ్డూరంగా ప్రొక్లైన్ తొండంలో నుంచో పెట్టి తీసుకొస్తున్నారు. మహానుభావులు, మేమేదైనా రొటీన్ గా చేయం, రొటీన్ ని బ్రేక్ చేస్తాం, రికార్డులు బద్దలు కొడతాం. ఈ ఏర్పాట్లు చేసిన వాళ్ళ ఫీలింగ్. అదే అనుకుంటే ఇది ఇంకా తోపు సెటప్. ఈయా పెళ్లికి సాధారణంగా రొటీన్ గా కారులో వెళ్తే ఏముంటుంది కిక్కు, కొత్తగా హుందాగా హెలికాప్టర్ లో వెళ్తే ఉంటుంది కిక్కు అనుకున్నారు. అనుకోవడానికి బానే ఉంది గాని అమలు చేయడానికి అంత బడ్జెట్ లేదు. అయితే ఏంటి ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ఇదిగో ఈ సెటప్ చేసేశారు. ఏకంగా కారు డిజైన్ నే మార్చేశారు, దాన్నో హెలికాప్టర్ చేసి పారేశారు. ఇప్పుడు ఇదంతకీ కారా హెలికాప్టరా? హెలికాప్టర్ కార్ అనుకుంటా. ముందు డిజైన్ చైనా వాళ్ళ కంట్లో పడకుండా చూసుకోవాలి, లేదంటే మేడ్ ఇన్ చైనా అని ప్రొడక్ట్ మార్కెట్ లో దిగిపోద్ది. ఇక్కడ ఈ కళాకారుడి వింత పనితనం చూడండి. ఇప్పుడు అందరూ రీమోడిఫికేషన్ల మీద పడిపోతున్నారని, మనోడు కూడా కొత్తగా రీమోడిఫికేషన్ ట్రై చేస్తే రిజల్ట్ ఇది. ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే అది ఇలా వింతగా విడ్డూరంగా తయారైంది. ఫోర్ వీలర్ ని టూ వీలర్ లో మార్చేసి తిరిగేస్తున్నాడు. ఏం తెలివిరా నాయన. బండి బెసికి బోల్తా పడి హెడ్ లైట్ బద్దలైంది. అయితే ఇప్పుడు హెడ్ లైట్
టేపించే అంత బడ్జెట్ లేదు గాని బుర్ర నిండా బేబత్సమైన ఐడియాలున్నాయని గోడకుండాల్సిన బలుపుని బండికి తగిలించేశాడు. ఈ పనితనాన్ని ఈ బైక్ కంపెనీ చూడాలి. అటు నవ్వు రాక ఇటు ఏడుపు రాక ఎటు గాని ఎమోషన్ లో పడి బలైపోతారు. మరి మనోడి సూపర్ టాలెంట్ అంటే ఆ మాత్రం ఉంటది. ఇది నిజంగా నెంబర్ వన్. ఇంకో మాట లేదు, తెలివికే తెలివైన ఆలోచన ఇది. మనం రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు గేదెలో గొర్రెలో అడ్డొస్తే తెగ ఇబ్బంది పడుతుంటాం. అవి కుదురుగా తప్పుకుంటే ఓకే, తప్పుకోకపోతేనే తలనొప్పి. అయితే జీవితంలో ఒకసారైనా ఈ సంఘటన ఎదురైన వాళ్ళకి ఇది చూస్తే మాత్రం సూపర్ ఐడియా గురు, థ్యాంక్ యూ వెరీ మచ్ అనాల్సిందే. నీట్ గా వాటికో చక్రాల బోను తగిలించేసి తోలికెళ్లిపోతున్నాడు. ఇంకే తలనొప్పి లేదు, ఉషు అషు అనాల్సిన గొడవ లేదు, సాఫీగా సాగిపోవడమే. మీరిప్పటి వరకు ఎన్నో బుర్ర తక్కువ పనులు చూసుంటారు గాని ఇది మాత్రం నెంబర్ వన్. అసలు ఇలాంటి ఒక విడ్డూరం చూస్తా అని కళలో కూడా అనుకునున్నారు. లేకపోతే ఏంది, ఈ వ్యక్తికి తల మీద వెంట్రుకలు మాత్రమేనా, లోపల గుజ్జు కూడా లేదా అన్నట్టుగా చేశాడు. సాధారణంగా ప్యాంటు కొక్క బెల్ట్ మాత్రమే పెట్టుకోగలం, ఎందుకంటే ఒకటి సరిపోతుంది కాబట్టి. కానీ ఈ వ్యక్తికి దండిగా బెల్ట్లు పెట్టుకోవాలని కోరికేమో. ఇంకేన బెల్టు మోజుతో ప్యాంటు అవతారాన్నే మార్చేశాడు మహాశయుడు. మీరిప్పటి వరకు స్పూనుల్ని ఫోర్కుల్ని విడిగా చూసుంటారు, అయితే ఇక్కడో కళాకారుడు కళాకాండంతో రెండింటినీ కలిపేసి డిజైన్ చేసేశాడు. ఏముంది, రెండిటి ఫంక్షనాలిటీ ఒకే దాంట్లో కావాలనుకున్నాడు, సృష్టించేశాడు. మన వాళ్ళు అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. మరి ఇక్కడ దీన్నైతే మనస్ఫూర్తిగా కళ అనొచ్చు, కళాకారుణ్ణి మెచ్చుకోవచ్చు. ఈ కళాకారుడి క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. మన కళ్ళు ఓన్లీ ఆ గొళ్ళ్యాన్నే చూసాయి, కానీ ఇది గీసిన ఆయన కళ్ళు ఈ చిత్రాన్ని చూసాయి. తలుపు గొళ్ళ్యాన్ని సైనికుడి చేతిలో తుపాకీలా మార్చేశాడు, సూపర్. షేవింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో కరెంటు పోయినట్టుంది, ఇంకా తెలివిగా ఆలోచించి ఇలా సెట్ చేశాడు. నెత్తి మీద టార్చ్ పెట్టాడు, టార్చ్ మీద తుండు పెట్టాడు, పడకుండా కట్టేశాడు. మొత్తానికి దాన్ని హెడ్ లైట్ లా మార్చేశాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో కష్టపడి ఆలోచించి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఇదేనేమో. డోంట్ డూ హార్డ్ వర్క్, డూ స్మార్ట్ వర్క్. చూస్తుంటే ఈ కోటికి ఈయన పెట్టిందే పేరులా అనిపిస్తున్నాడు. ఫ్లోరు క్లీన్ చేయడంలో కూడా ఇంతలా తెలివితేటలు వాడొచ్చని నిరూపించాడు. ఒక్క దెబ్బకి మూడు పెట్టలు అన్నట్టుగా మూడొంతుల పనిని ఒకేసారి ఫినిష్ చేసేస్తున్నాడు. బాబాయ్ బాబాయ్, ఇదెక్కడి మాస్ తెలివిరా నాయన, ఇది చూడగానే ఎవరి రియాక్షన్ అయినా. లేకపోతే ప్యాంటు బటన్ ఊడిపోతే ఎవరైనా ఏం చేస్తారు, కొత్త బటన్ గుట్టించుకుంటారు. అయితే అలాంటివన్నీ మీలాంటి వాళ్ళకి, నాలాంటి తెలివైన వాళ్ళకి కాదన్నట్టు ఈ తెంగర పని వెలగబెట్టాడు. ఆ బటన్ ప్లేస్ లో ఒక బోల్ట్ పెట్టి బిగించేస్తున్నాడు మహానుభావుడు. మరి ఇది ఎక్కడో గాని వానబడి స్టేషన్ కాస్త చెరువైపోయింది. ఈ ట్రైన్ వస్తున్న దృశ్యం చూస్తే వీళ్ల పని అయిపోయినట్టే అనిపిస్తుంది. సుఖీ బావ, ఈ కుర్రాడి తెలివితేటలకి ఎవరైనా క్లాప్ వేయాల్సిందే. అక్కడ సీట్ లేదు, ఆయన క్రియేట్ చేసుకున్నాడు. బుర్రుండాలే గాని ఏది సమస్య కాదని నిరూపించాడు. నీటుగా కిటికీకి తుండు కట్టేసి అందులో దూరేసి ఆరాంసే స్లీప్ వేస్తున్నాడు. స్లీపర్ సీటు ఖాళీ లేకపోతే ఏందిరా బై, మన దగ్గర దాన్ని కొట్టిన టెక్నిక్ ఉంది. ఈ బుడతడు తెలివితేటలకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. చేత్తో పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది, కానీ పెట్టుకోవడానికి టేబుల్ లేదు. ఇంకా కూల్ గా ఆలోచించి కూల్ గా ఈ టెక్నిక్ ఉపయోగించుకున్నాడు. చిన్న నువ్వు కేక చిన్న. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మన సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి, ప్లీజ్ ఫాలో.